हाय फ्रेंड्स अंदर बागुन्नारा वेलकम टू अवर चैनल नेनु मीलाहरी मन चेसुकुने रेसिपी एंटंटे पनीर मसाला कर्री अंडी पनीर मसाला कर्री की कावाल्सिन पदार्थाले एंटो अदि एला तयारु चेद्दामो इप्पुडु मनं चूद्दामंडी अच्छा पनीर नी चिकन स्टाइल्लो मा विलेज लो एला वंडुतारो अला वंडि चूपिस्तानंडी मुंदुगा मनं पनीर ने तीसुकुंदामंडी नेनैते प्याकेट लो पनीर ने तीसुकुन्नानंडी आ पनीर नी मनं ओक हाफ नेनु हाफ तीसुकुंटुन्नानंडी नेनु इप्पुडे फ्रिज लोंचि तीसानंडी अंदुके इदि कोंचेम ऐस ऐस ला उंटुंदी तुंदर कट कादंडी नेनु ओक 5 टू 10 मिनिट्स बयट पेडिते अदि करिगि मंचिगा कट पीसेस गा कट अवुतायंडी ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ కట్ చేసుకోవచ్చండి ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్ గా మనం కట్ చేసుకొని కర్రీ చేసుకోవాలండి चाक तो कट अवडम लेदंडी अंदुके नेनु इदि दीन द्वारा वेजिटेबल कटर तोटी नेनु कट चेसुकुंटुन्नानु हाफ एन अवर मनं करी चेसुकुने मुंदु हाफ एन अवर मुंदु तीसि मनं दीन्नि बयट पेट्टुकोवालि अप्पुडु इदि ईजीगा मनकु कट अवुतुंदंडी इला चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवालि మిగతావన్నీ అలానే కట్ చేసుకుందాం ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి వీటిని ఆయిల్ లో ఫ్రై చేసి కర్రీ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చుని అయితే ఆయిల్ లో ఫ్రై చేస్తే ముక్క అనేది విడిపోకుంటుంటది నేను అది లాస్ట్ లో చూపిస్తానండి ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు నేను ఫ్రై చేసి చేయడం లేదు ఫస్ట్ pan పెట్టుకుందామండి అందులో ఆయిల్ వేసుకుందాం త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కుతుంది కదండి మనం అందులోపు ఈ పోపు దినుసులని రెడీగా పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందామండి ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకుంటామో అలా చేస్తున్నానండి నేను ఇంతవరకు ఇది ఇలా ఎవ్వ చూపించలేరు మిరపకాయలు బిర్యానీ ఆకు చెక్క సాజీరా అన్ని వేసుకుందామండి మసాలా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం
మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటున్నామండి. వెరైటీ వెరైటీగా ఇంతవరకు ఇలా ఎవరు చూపించలేరండి. అందరూ పన్నీర్ పాలక్ పన్నీర్ టమాటో పన్నీర్ ఇలా చేస్తారు కావచ్చు, కానీ ఇది కొత్తగా అండి. మనం ఇలా ట్రై చేసి చూడాలని ట్రై చేసి చూస్తానండి. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అది కొద్దిగా వేగాలండి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని ఇందులో వేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే ఈ మసాలా కర్రీ అనేది ఎలా చేయాలో తెలుస్తుందండి. ఇలా మనం మొత్తం ఈ మసాలా గ్రేవీ పట్టేట్టుగా మనం కలుపుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇవి ఎలా ఎంతవరకు మగ్గాయో చూద్దాం. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది, అంటే ఇవి వేగిపోయాయని అర్థం. ఇందులో మనం ఒక రెండు టమాటాలు ముక్కలు చిన్న ముక్కలుగా చేసి టమాటాలు వేసుకుందామండి. ఈ టమాటాలను వేసి కలుపుకుందాం. టమాటాలు మగ్గాయి కదండి, చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఈ టమాటోస్ కూడా ఉడికినట్టే. మనం ఇందులో వేసుకోవాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వేసుకున్నాం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ధనియా పౌడర్, రుచికి సరిపడా కారపొడి అండి. చికెన్ కర్రీలా వేసుకుంటాం కారం ఎక్కువనే పడుతుంది అండి. కారం ఎక్కువ వేసుకుందాం. సరిపోయేంత కారం వేసుకొని ఉప్పు ఇందులో ఈ కర్రీ గ్రేవీ కోసం మనం ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందాం. మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. ముక్కలకు
ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేట్టుగా మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి, ఉడికిపోయింది. ఇవి ఎక్కువ ఇట్లా గట్టిగా కలపకూడదండి, ముక్కలన్నీ విరిగిపోయేట్టుగా అవుతుంది కాబట్టి మనం మెల్లిమెల్లిగా కలుపుకుందాం. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మొత్తంగా మిక్స్ చేసుకొని మనం కొద్దిగా సేమ్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూస్తే చూసారు కదండి, యమ్మీ యమ్మీ మసాలా పన్నీర్, పన్నీర్ మసాలా కర్రీ. ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దీన్ని దించుకుందాం. చికెన్ కర్రీ టేస్ట్లో అదిరిపోయే పన్నీర్ మసాలా కర్రీ అండి, రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో. నేను ఇంతకుముందు ఈ పన్నీర్ని ఆయిల్లో వేడి చేసుకుందామని చెప్పాను కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి కూడా కర్రీ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఉన్న గంటను మాత్రం గట్టి కొట్టండి.